యూరెటర్. సో మన యూరిన్ ని ట్రాన్స్పోర్ట్ చేసేది కిడ్నీస్ నుంచి బ్లాడర్ వరకు. ఇది యూరినరీ బ్లాడర్. సో యూరినరీ బ్లాడర్ మనకి పెల్విక్ రీజియన్ లో ఉంటుంది, అంటే అబ్డోమెన్ కి కింద భాగాన్ని మనం పెల్విక్ ఆర్గాన్స్ అంటాము. ఆ పెల్విస్ ఉన్న రీజియన్ లో ఈ బ్లాడర్ ఉంటుంది. మనకి ఇమీడియట్ గా ఫస్ట్ ఇప్పుడు మనం కింద పెల్విక్ రీజియన్ లో గట్టిగా అవుతుంటే అక్కడ ఫస్ట్ మనకి కనిపించేది, ఫస్ట్ మనకి ప్రెస్ అయ్యేది ఇది, కంప్రెస్ అయ్యేది యూరినరీ బ్లాడర్. ఇది వచ్చి అబ్డోమినల్ అయోట, అక్కడ నుంచి వచ్చిన బ్రాంచే మనకి రీనల్ ఆర్టరీ ఇది. సో ఇది వచ్చి వెయిన్, ఇక్కడ రీనల్ వెయిన్ వస్తుంది. చూస్తే ఫంక్షన్స్ ఆఫ్ యూరినరీ సిస్టమ్. అసలు యూరినరీ సిస్టమ్ అంటే ఏంటంటే మన బ్లడ్ ని ఫిల్టర్ చేసే సిస్టమ్. మన బ్లడ్ ని ఫిల్టర్ చేసి వచ్చిన వేస్ట్ ప్రోడక్ట్ ని మనం యూరిన్ అంటాం. అది మన కంటిన్యూస్ గా బాడీ నుంచి ఎక్స్క్రీట్ చేస్తూనే ఉంటుంది. యాక్చువల్ గా ఎందుకు యూరిన్ ఫార్మేషన్ జరగాలి అంటే స్టేబుల్ ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్ ని మెయింటైన్ చేయడానికి. ఎప్పుడు మనకి ఎక్కువ ఎక్సెస్ ఆఫ్ వాటర్ ని, ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ సాల్ట్స్ ని, వేస్ట్ ప్రోడక్ట్స్ ని, సో తర్వాత పిహెచ్ ని కరెక్ట్ చేయడానికి మెయిన్ గా యూరిన్ ఫార్మేషన్ జరగాలి. విచ్ ఈస్ వెరీ సింపుల్ గా చెప్పాలంటే ప్యూరిఫికేషన్ ఆఫ్ బ్లడ్. సో ఆర్గన్స్ ఆఫ్ ద యూరినరీ సిస్టమ్, 2 kidneys, 2 ureter, 1 bladder, 1 urethra. సో ఈ పిక్చర్ లో ఇక్కడ చూడొచ్చు మనం కిడ్నీ, 2 kidneys, ఇంకా 1 bladder, 2 ureter, ఇంకా 1 urethra. మళ్ళీ మేల్ యూరినరీ సిస్టమ్ సపరేట్ గా ఉంటుంది, ఫీమేల్ యూరినరీ సిస్టమ్ సపరేట్ గా ఉంటుంది. ఎందుకంటే మేల్ యూరినరీ సిస్టము మనకి ఈ యురెత్రా అనేది పెన్నిస్ లోపల నుంచి వెళ్తుంది, అంటే మనకి అరౌండ్ 8.5 inches లాంగ్ యురెత్రా ఉంటుంది. అదే ఫీమేల్స్ లో అయితే యురెత్రా సపరేట్, మనకి వెజైనల్ ఆరిఫైస్ సపరేట్ కాబట్టి యురెత్రా అనేది ఇక్కడ 1.5 inches ఉంటుంది. సో మేల్ యూరినరీ సిస్టమ్ సపరేట్, ఫీమేల్ యూరినరీ సిస్టమ్ సపరేట్, కానీ వర్క్ మాత్రం అంతా ఒకటే. ఆ లాస్ట్ లో వచ్చే యురెత్రల్ కనెక్షన్ డిఫరెంట్ గా ఉంటుంది మేల్ కి ఫీమేల్ కి. సో కంబైనింగ్ ఫార్మ్స్ చూస్తే అజోటో అంటే నైట్రోజినస్ వేస్ట్. మనం మోస్ట్లీ తినేది ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, ప్రోటీన్స్. ప్రోటీన్స్ లో మనకి అమినో యాసిడ్స్ ఉంటుంది, అమినో యాసిడ్స్ లో నైట్రోజన్ ఉంటుంది. సో దాని ద్వారా వచ్చే వేస్ట్ కాబట్టి దాన్ని నైట్రోజినస్ వేస్ట్ ప్రోడక్ట్ అంటాం. బ్యాక్టీరియో, బ్యాక్టీరియో అంటే బ్యాక్టీరియా. సిస్టో అంటే బ్లాడర్. గ్లోమెరులో అంటే గ్లోమెరులస్, ఇది నెఫ్రాన్ లో ఒక పార్ట్, నేను నెఫ్రాన్ ఇచ్చినప్పుడు చూపిస్తాను. తర్వాత గ్లైకోసో అంటే షుగర్ లేదా గ్లూకోస్. కీటోనో అంటే కీటోన్ బాడీస్, మనం డైట్ లో ఉన్నప్పుడు లేకపోతే మనం ఏదైనా డైట్ లో ఉన్నప్పుడు యూజువల్ డయాబెటీస్ పేషెంట్స్ కి ఏంటంటే యూరిన్ లో కీటోన్ బాడీస్ రిలీజ్ అవుతాయి. లితో, లితో అంటే స్టోన్స్, యూజువల్ గా కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అవడం చాలా కామన్. మియాటో అంటే మియాటస్ లేదా ఓపెనింగ్. నెఫ్రో అంటే కిడ్నీ. నాక్టో అంటే నైట్ టైం, అంటే యూజువల్ గా చాలా మందికి బెడ్ వెట్టింగ్ చేస్తారు, యూజువల్ గా ఓల్డ్ ఏజ్ పీపుల్ లేకపోతే చిన్నపిల్లలు. సో నైట్ టైం యూరినేషన్ చేస్తారు కాబట్టి వాళ్ళు ఆ కండిషన్ ని నాక్ట్ యూరియా అంటాం. తర్వాత ఆలిగో, ఆలిగో అంటే కొంచెం కొంచెంగా. సో ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వస్తే వాళ్ళు కొంచెం కొంచెంగా యూరిన్ ఎక్స్క్రీట్ చేస్తారు, దాన్ని ఆలిగో యూరియా అంటారు. పైలో, పైలో అంటే రీనల్ పెల్విస్. నేను పిక్చర్ లో చూపిస్తాను రీనల్ పెల్విస్ అంటే ఏంటి అని. సో కనెక్ట్ నెక్స్ట్ థింగ్ రీనో, రీనో అంటే కిడ్నీ. యూరో అంటే యూరిన్. యురెత్రో అంటే యురెత్రా, యురెటర్ సారీ, యురెట్రో అంటే యురెటర్, యురెత్రో అంటే యురెత్రా. యూరినో అంటే యూరిన్. వెసికో అంటే బ్లాడర్, సిస్టో అన్నా వెసికో అన్నా బ్లాడరే. లిత్ అంటే స్టోన్, లిథియాసిస్ అంటే స్టోన్ ఫార్మేషన్. టోసిస్, టోసిస్ అంటే పడిపోవడం అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కిడ్నీస్, కిడ్నీస్ టోసిస్ జరిగాయి అంటే కిడ్నీస్ అక్కడ ఉండవు, అక్కడి నుంచి పడిపోయాయి అని అర్థం. ట్రిప్సీ అంటే సర్జికల్ క్రషింగ్. ఇంకా యూరియా, కండిషన్ ఆఫ్ ద యూరిన్ ని యూరియా అంటాం. ఏదైనా సరే, ఇప్పుడు ఆలిగో యూరియా అంటే తక్కువ అమౌంట్ ఆఫ్ యూరిన్ ప్రొడ్యూస్ అవ్వడం, అలాంటి వాటిని ఏదన్నా కండిషన్ రిలేటెడ్ టు ద యూరిన్ అయితే మనకి యూరియా అనే సఫిక్స్ వస్తుంది. పైయూరియా అంటే పస్సిన్ యూరిన్, అలాగా హెమటూరియా అంటే బ్లడ్ ఇన్ యూరిన్. సో కమింగ్ టు ద అనాటమీ అండ్ ఫిజియాలజీకి వస్తే, ఫస్ట్ మనకి ఇందాక చూసాం 2 kidneys ఉంటాయి, 2 ureter ఉంటుంది, 1 bladder ఉంటుంది, 1 urethra ఉంటుంది. సో ద ఫీమేల్స్, మేల్స్ లో అయితే దాన్ని జెనిటో యూరినరీ సిస్టమ్ అంటాము, ఫీమేల్స్ లో అయితే యూరినరీ సిస్టమ్ అని అంటాం.
సో మెయిన్ ఫంక్షన్ ఏంటంటే ఫిల్టర్ అండ్ రిమూవ్ ద వేస్ట్ ప్రోడక్ట్స్ ఫ్రమ్ ద బ్లడ్. మన ఇంట్లో ఆర్ఓ సిస్టమ్ ఏ పని అయితే చేస్తుందో సేమ్ అలాంటి పనే కిడ్నీస్ కూడా చేస్తాయి. సో మెటబాలిక్ ప్రాసెస్ ప్రొడ్యూస్ ద వేస్ట్ ప్రోడక్ట్స్. మన బాడీలో ఉండే ప్రాసెస్లో నుంచి మనకి యూజ్ అయ్యే ప్రోడక్ట్స్ వస్తాయి, అట్ ద సేమ్ టైం వేస్ట్ ప్రోడక్ట్స్ కూడా వస్తాయి. ఆ వేస్ట్ ప్రోడక్ట్స్ని ఫిల్టర్ చేసి సో ఆ టాక్సిక్ సబ్స్టెన్స్ని అన్నిటినీ బయటకు తీసేస్తుంది. సో ఆ వేస్ట్ మెటీరియలే మనకి యూరిన్, అది మన బాడీలో నుంచి కంటిన్యూస్గా రిమూవ్ చేసేయాలి. సో రెస్పాన్సిబుల్ ఫర్ హోమియోస్టేసిస్. హోమియోస్టేసిస్ అంటే ఈక్విలిబ్రియం, అంటే మన బాడీలో స్టేబుల్ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేయగలగాలి. అంటే ఈక్వల్ మనకి కావాల్సినంత వాటరు, కావాల్సినంత సోడియం, పొటాషియం, కావాల్సినంత పిహెచ్ వీటన్నిటినీ మెయింటైన్ చేయడాన్ని మనం హోమియోస్టేసిస్ అంటాం. ఎక్కువ అవ్వకూడదు, తక్కువ అవ్వకూడదు. ఇంకా ఎక్కువగా ఎలక్ట్రోలైట్స్ లెవెల్ని మెయింటైన్ చేస్తుంది, సోడియం, పొటాషియం, క్లోరైడ్, బైకార్బనేట్. ఇంకా పిహెచ్ని కూడా మెయింటైన్ చేస్తుంది. ఇంకా వేస్ట్ రిమూవల్. సో ఇది బ్లడ్లో నుంచి వేస్ట్ ప్రోడక్ట్స్ని రిమూవల్ చేస్తుంది. ఎలా రిమూవ్ చేస్తుంది అంటే త్రూ నెఫ్రాన్. నెఫ్రాన్ అనేది కిడ్నీస్ లోపల ఉండే చిన్న చిన్న మైక్రోస్కోపిక్ ఆర్గనల్స్ అన్నమాట. సో ఒక్కొక్క కిడ్నీలో 1 మిలియన్ ఆఫ్ నెఫ్రాన్స్ ఉంటాయి, అంటే పర్ కిడ్నీలో అరౌండ్ 10 లాక్స్ నెఫ్రాన్స్ ఉంటాయని అర్థం. అది ఆ నెఫ్రాన్లోనే యూరిన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అలా ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్క నెఫ్రాన్ నుంచి 1 లేదా 2 డ్రాప్స్ యూరిన్ ప్రొడ్యూస్ అయితే అలా 1 లాక్ డ్రాప్స్ లా అన్నీ కలిస్తే యూరిన్ లార్జ్ క్వాంటిటీ ఆఫ్ యూరిన్ అవుతుంది. సో యూరిన్ వచ్చి కిడ్నీస్లో ఫస్ట్ కలెక్ట్ అయ్యి తర్వాత అది యురెటర్ ద్వారా బ్లాడర్కి వెళ్తుంది, అక్కడి నుంచి యురెత్రా ద్వారా బాడీలో నుంచి బయటకు వెళ్ళిపోతుంది. సో కిడ్నీస్, అసలు కిడ్నీస్ ఎక్కడ ఉంటాయి అంటే పెరిటోనియంకి వెనకాల ఉంటాయి. పెరిటోనియం అంటే మన అబ్డామినల్ ఆర్గాన్స్ అన్నీ కూడా ఒక లేయర్ ద్వారా కవర్ అయ్యి ఉంటుంది, దాన్నే మనం పెరిటోనియం అంటాం. ఆ పెరిటోనియల్ లేయర్కి వెనక వైపుగా ఉంటుంది కాబట్టి రెట్రో పెరిటోనియల్ అని పిలుస్తారు. సో మనకి కిడ్నీస్ బ్యాక్ సైడ్ ఉంటాయి అన్నమాట. ఇంకా ఈ కిడ్నీ చూసినట్టయితే ఇది వచ్చి కాన్వెక్స్ సైడ్, ఇది వచ్చి కాన్కేవ్ సైడ్. కాన్కేవ్ సైడ్కి వచ్చి మనకి దీన్ని హైలమ్ అంటాం. ఈ హైలమ్ ద్వారా కంటెంట్స్ లోపలికి వెళ్తాయి లేదా కంటెంట్స్ బయటకు వస్తాయి. లోపలికి వెళ్ళే కంటెంట్స్ వచ్చి మనకి ఆర్టరీ రీనల్ ఆర్టరీ లోపలికి వెళ్తుంది, బయటికి వచ్చి రీనల్ వెయిన్ ఇంకా యురెటర్. సో ఈ పిక్చర్లో చూడొచ్చు దీన్ని రీనల్ కార్టెక్స్ అంటాం. తర్వాత లోపల ఉండేదంతా రీనల్ మెడుల్లా. ఇది రీనల్ ఆర్టరీ లోపలికి వెళ్తుంది హైలమ్ ద్వారా. ఇది రీనల్ వెయిన్ బయటికి వస్తుంది. తర్వాత ఇది యురెటర్ యూరిన్ని తీసుకెళ్తుంది బ్లాడర్ దాకా. సో ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ద కిడ్నీ తీసుకుంటే సో ఎప్పుడు అవుటర్ పోర్షన్ ఆఫ్ ద కిడ్నీని కార్టెక్స్ అంటాం. సో ఇదంతా కార్టెక్స్, రీనల్ కార్టెక్స్. ఈ లోపల అంతా ఉండేది రీనల్ మెడుల్లా. ఈ రీనల్ మెడుల్లాలో ఏమేమి ఉంటాయి అంటే రీనల్ పిరమిడ్స్ ఉంటాయి. సో ఈ రీనల్ మెడుల్లాలో ఇదంతా రీనల్ మెడుల్లా అంటాం. సో ఈ రీనల్ మెడుల్లాలో రీనల్ పిరమిడ్స్ ఉంటాయి. ఈ రీనల్ పిరమిడ్స్లో ఇక్కడ నిప్పిల్ లాగా కనిపిస్తున్న పార్ట్ని రీనల్ ప్యాపిల్లే అంటారు. సో రీనల్ ప్యాపిల్లే అంటే టిప్స్ ఆఫ్ ద రీనల్ పిరమిడ్స్. సో ఈ టిప్స్ ఆఫ్ ద రీనల్ పిరమిడ్స్ దగ్గరే మనకి యూరిన్ కలెక్ట్ అవుతుంది. యూరిన్ కలెక్ట్ అయ్యి ఈ సన్న సన్నటి ప్యాసేజెస్ని క్యాలిక్స్ అంటారు. సో ఈ క్యాలిక్సెస్ లోపలికి డ్రైన్ చేస్తుంది. చేసిన తర్వాత ఆ క్యాలిక్సెస్ అన్నీ కలిసి ఒక పెద్ద ప్యాసేజ్ని ఫామ్ చేస్తుంది, దాన్ని రీనల్ పెల్విస్ అంటాం. సో దీన్ని మనం రీనల్ పెల్విస్ అంటాం. ఈ రీనల్ పెల్విస్ కంటిన్యూయేషనే మనకి యురెటర్. సో ఫస్ట్ యూరిన్ అనేది నెఫ్రాన్స్ ద్వారా ఫామ్ అయ్యి ఆ నెఫ్రాన్స్లో ఫామ్ అయిన యూరిన్ ఈ రీనల్ ప్యాపిల్లే ద్వారా ఈ క్యాలిక్సెస్ లోపలికి కలెక్ట్ అవుతుంది. సో ఈ కలెక్ట్ అయిన తర్వాత ఈ క్యాలిక్సెస్ అన్నీ కలిసి రీనల్ పిరమిడ్ని ఫామ్ చేస్తాయి, సారీ రీనల్ పెల్విస్ని ఫామ్ చేస్తాయి. ఈ రీనల్ పెల్విస్ దగ్గర నుంచి యురెటర్ లోపలికి వెళ్తుంది యూరిన్. ఆ యురెటర్ నుంచి బ్లాడర్ దగ్గర కలెక్ట్ అయ్యి యురెత్రా ద్వారా బయటకు వెళ్ళిపోతుంది. సో సేమ్ అదే పిక్చర్. సో ఇది రీనల్ కార్టెక్స్, ఇది రీనల్ మెడుల్లా. రీనల్ మెడుల్లాలో మనకు ఉండేది రీనల్ పిరమిడ్స్. సో ఆ రీనల్ పిరమిడ్స్ యొక్క పీక్నే మనం ఏమంటామంటే రీనల్ ప్యాపిల్లే.
ఆ రీనల్ ప్యాపిల్లే వచ్చి క్యాలిక్సెస్ లోపలికి రిలీజ్ చేస్తుంది. ఆ క్యాలిక్సెస్ అన్నీ కలిసి రీనల్ పెల్విస్ అవుతాయి. ఆ రీనల్ పెల్విస్ దగ్గర నుంచి మనకి యురేటర్ వస్తుంది. సో మనం యాజ్ యూజువల్ ఇందాక చూసిందే క్యాలిక్స్ అంటే ఈ స్మాల్ ప్యాసేజెస్. అన్ని క్యాలిక్సెస్ కలిసి ఒక బ్రాడ్ ప్యాసేజ్ ని ఫామ్ చేస్తే దాన్ని రీనల్ పెల్విస్ అంటాం. యూజువల్ గా ఇక్కడ కూడా స్టోన్స్ ఎక్కువగా ఫామ్ అవుతూ ఉంటాయి. తర్వాత నెఫ్రాన్. సో నెఫ్రాన్ అంటే ఏంటంటే విచ్ ఇస్ ద స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ ద కిడ్నీ. సో అది మైక్రోస్కోపిక్, మనం డైరెక్ట్ గా చూడలేము, వయా మైక్రోస్కోపే చూడగలం. సో ఒక్కొక్క కిడ్నీలో మోర్ దాన్ 1 మిలియన్ ఆఫ్ నెఫ్రాన్స్ ఉంటాయి. ఆ నెఫ్రాన్ లో ఉండే పార్ట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మెయిన్ గా ఆ నెఫ్రాన్ లో రెండే రెండు పార్ట్స్ ఉంటాయి, ఒకటి రీనల్ కార్పస్క్యూల్, ఇంకొకటి వచ్చి రీనల్ ట్యూబ్యూల్. సో అదేంటో చూపిస్తాయి. సో ఇది నెఫ్రాన్ అన్నమాట. సో ఇది రీనల్ ఆర్టరీ. ఈ రీనల్ ఆర్టరీ నుంచి వచ్చిన ఈ సన్నటి బ్రాంచ్ ని రీనల్ ఆర్టీరియోల్ అంటాం. ఈ రీనల్ ఆర్టీరియోల్ ఏం చేస్తుంది అంటే ఇంకా బ్రాంచెస్ బ్రాంచెస్ గా డివైడ్ అయ్యి ఒక థ్రెడ్ తోటి ఒక బాల్ చుట్టినట్టు తయారవుతుంది. దీన్నే మనం గ్లోమెరులస్ అంటాం. గ్లోమెరులస్ అంటే అర్థం బాల్ ఆఫ్ థ్రెడ్ అని. ఒక థ్రెడ్ ని మనం బాల్ లా చుడితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది, కాబట్టి దాన్ని గ్లోమెరులస్ అని పిలిచారు. తర్వాత దీన్ని అఫరెంట్ ఆర్టీరియోల్ అంటాం, అంటే లోపలికి వెళ్తుంది కాబట్టి. దీన్ని ఇఫరెంట్ ఆర్టీరియోల్ అంటారు, అంటే బయటికి వెళ్తుంది కాబట్టి. సో ఇది బౌమెన్స్ క్యాప్సూల్ అన్నమాట. సో ఈ గ్లోమెరులస్ ప్లస్ బౌమెన్స్ క్యాప్సూల్ రెండింటిని కలిపి మాల్ఫీజియన్ బాడీ అంటారు, లేదా రీనల్ కార్పస్క్యూల్ అంటారు. సో తర్వాత వచ్చేది మనకి ట్యూబ్యులర్ సిస్టమ్, రీనల్ ట్యూబ్యూల్స్. సో ఆ ట్యూబ్యూల్లో ఉండే పార్ట్స్ వచ్చి ఫస్ట్ ఉండేది పీసీటీ. పీసీటీ అంటే ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్. తర్వాత ఇది వచ్చి లూప్ ఆఫ్ హెన్లీ. సో లూప్ ఆఫ్ హెన్లీ అంటే ఆ సైంటిస్ట్ నేమ్ అనమాట, హెన్లీ అనేది. సో ఇది హెయిర్ పిన్ బెండ్ లాగా ఉంటుంది కాబట్టి దీన్ని లూప్ ఆఫ్ హెన్లీ అన్నారు. సో ఇది వచ్చి డిసెండింగ్ లింబ్ ఆఫ్ లూప్ ఆఫ్ హెన్లీ, ఇది వచ్చి అసెండింగ్ లింబ్ ఆఫ్ లూప్ ఆఫ్ హెన్లీ. డిసెండింగ్ లింబ్ అని ఎందుకంటే ఇక్కడ నుంచి లిక్విడ్ మనకి ఫ్లూయిడ్ అని ఆ ఫిల్టరేట్ వచ్చి కిందకి వెళ్తుంది కాబట్టి డిసెండింగ్ లింబ్, ఇక్కడ నుంచి పైకి వెళ్తుంది కాబట్టి అసెండింగ్ లింబ్. ఇది డిసిటీ, డిస్టల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్. సో దాని తర్వాత వీటిని కలెక్టింగ్ డక్స్ అంటారు, లేదా కలెక్టింగ్ ట్యూబ్యూల్స్ అంటారు. సో యూజువల్గా ఏంటంటే బ్లడ్ ఈ రీనల్ ఆర్టరీ గుండా వెళ్ళి ఈ అఫరెంట్ ఆర్టీరియోల్ నుంచి లోపలికి వెళ్తుంది. లోపలికి వెళ్ళి ఈ బౌమెన్స్ క్యాప్సూల్ లోపలికి ఫిల్టరేట్ అయిపోతుంది బ్లడ్. సో మనం ఇందాక చూసింది. సో యూరిన్ ఎలా ఫామ్ అవుతుంది, మళ్ళీ మనకి ఇక్కడ డౌట్ రావచ్చు ఈ పైన ఫామ్ అయింది ఏంటి అని. సో దీన్ని పెరీ ట్యూబ్యులర్ క్యాపిలరీస్ అంటారు. ఈ ట్యూబ్యులర్ సిస్టమ్ పైన ఉన్న ఈ బ్లూ కలర్వి రెడ్ కలర్ని పెరీ ట్యూబ్యులర్ క్యాపిలరీస్. సో 3 స్టేజెస్లో యూరిన్ ఫార్మేషన్ జరగదు. ఒకటి ఫిల్ట్రేషన్, ఇంకొకటి రీఅబ్జార్ప్షన్, ఇంకొకటి సెక్రీషన్. ఈ 3 స్టేజెస్ కంప్లీట్ అయ్యాక వచ్చే ఫైనల్ ప్రోడక్ట్ని మనం యూరిన్ అంటాం. ఫస్ట్ వచ్చి ఫిల్ట్రేషన్. ఫిల్ట్రేషన్ ఎలా జరుగుద్ది అంటే ఈ రీనల్ ఆర్టరీ గుండా బ్లడ్ రీనల్ ఆర్టీరియోల్ ద్వారా లోపలికి వెళ్ళి ఈ గ్లోమెరులస్ లోపలికి వెళ్ళిపోతుంది. ఈ గ్లోమెరులస్ లోపలికి వెళ్ళిపోయిన బ్లడ్ని ఈ బౌమెన్స్ క్యాప్సూల్ లోపలికి ఫిల్టర్ అయిపోతుంది. సో అలా మనకి బ్లడ్ అనేది ఫిల్టర్ అయ్యి మిగిలిన బ్లడ్ అంతా కూడా ఫిల్టర్ అయిన తర్వాత వచ్చిన బ్యాలెన్స్ థింగ్ అంతా కూడా ఈ ఇఫరెంట్ ఆర్టీరియోల్ ద్వారా బయటికి వెళ్ళిపోతుంది. సో ఫిల్ట్రేషన్ కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడ కలెక్ట్ అయిన దాన్ని ఫిల్ట్రేట్ అంటారు. ఆ ఫిల్ట్రేట్ ఇక్కడ బౌమెన్స్ క్యాప్సూల్ లో కలెక్ట్ అయింది. సో ఈ కలెక్ట్ అయిన ఫిల్ట్రేట్ లో ఏమేమి ఉంటాయి అంటే వాటర్ ఉంటుంది, గ్లూకోజ్ ఉంటుంది, అమినో యాసిడ్స్ ఉంటాయి, వేస్ట్ ప్రొడక్ట్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఈ ఫిల్ట్రేట్ ఏంటి, ఈ ట్యూబులర్ సిస్టమ్ లోపలికి ఎంటర్ అయింది. ఇప్పుడు మనకి అది ఆ పోర్స్ గుండా ఏది పడితే అది లోపలికి వెళ్ళిపోయింది బౌమెన్స్ క్యాప్సూల్ లో. దాంట్లో మనకు కావాల్సినవి కూడా కొన్ని ఉంటాయి. సో వాటిని మన బాడీ లోపలికి తీసుకుంటుంది. మనకు వద్దు అన్న వాటిని సెక్రీట్ చేసేస్తుంది, మనకు కావాల్సినవి రీఅబ్జార్బ్ చేసుకుంటుంది. సో మనకు కావాల్సిన వాటిని వెనక్కి తీసుకునే దాన్నే మనం రీఅబ్జార్ప్షన్ అంటాం. సో ఏమేమి మనకు కావాలి అంటే వాటర్ కావాలి, సోడియం క్లోరైడ్ కావాలి, అలాగే గ్లూకోజ్ కావాలి. వీటన్నిటిని వెనక్కి తీసేసుకుంటుంది బాడీ.
మనకి ఏమేమి వద్దు అంటే హైడ్రోజన్ అయాన్స్ అవసరం లేదు, ఎందుకంటే దానివల్ల పిహెచ్ అనేది ఎసిడిక్గా మారిపోద్ది కాబట్టి. అలాగే పొటాషియం అయాన్స్ అవసరం లేదు, ఇంకా కొంత అమౌంట్ ఆఫ్ వాటర్ అవసరం లేదు. ఇలా అవసరం లేని వాటినన్నింటిని యూరిన్ ద్వారా బయటికి పంపించేస్తాయి, కావలసిన వాటినన్నింటినీ మళ్ళీ రీఅబ్జార్ప్షన్ ద్వారా వెనక్కి తీసుకుంటాయి. సెక్రీషన్ అంటే ఇప్పుడు మనకి అమోనియా అవసరం లేదు, అలాగే యూరియా, యూరిక్ యాసిడ్ ఇవన్నీ అవసరం లేదు. వీటన్నిటినీ సెక్రీట్ చేసేస్తాయి యూరిన్ లోపలికి, సెక్రీట్ చేసేసి బయటికి పంపించేస్తాయి. సో ఈ పిక్చర్ ఒకసారి చూస్తే ఇది వచ్చి రీనల్ ఆర్టరీ. రీనల్ ఆర్టరీ నుంచి వచ్చిన బ్రాంచ్ ని రీనల్ ఆర్టీరియోల్ అంటాం. సో లోపలికి వెళ్ళేదాన్ని అఫరెంట్ ఆర్టీరియోల్ అని, బయటకు వచ్చేదాన్ని ఇఫరెంట్ ఆర్టీరియోల్ అని పిలుస్తారు. సో మనకి ఆ బాల్ లాగా ఉండేదాన్ని గ్లోమెరులస్, సో ఈ పిక్చర్ లో చూడొచ్చు గ్లోమెరులస్ అంటారు. దాని తర్వాత ఇది వచ్చి ట్యూబులర్ సిస్టమ్, ఇది వచ్చి పిసిటి ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్. కింద వచ్చి లూప్ ఆఫ్ హెన్లీ, ఇది వచ్చి డిసెండింగ్ లింబ్ ఆఫ్ లూప్ ఆఫ్ హెన్లీ. తర్వాత వచ్చేది అసెండింగ్ లింబ్ ఆఫ్ లూప్ ఆఫ్ హెన్లీ. తర్వాత డిసిటి డిస్టల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్. దాని తర్వాత కలెక్టింగ్ ట్యూబ్యూల్స్. సో మనకి ఈ ట్యూబులర్ సిస్టమ్ లో రీఅబ్జార్ప్షన్ సెక్రీషన్, రీఅబ్జార్ప్షన్ సెక్రీషన్ జరిగి ఫైనల్ గా ఇక్కడికి ఈ కలెక్ట్ అయిన ఫిల్టరేట్ అనేది ఇక్కడికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏం జరుగుద్ది అంటే మనకి యూజువల్ గా యూరిన్ అనేది కాన్సన్ట్రేటెడ్, డైల్యూటెడ్ కాదు. అంటే తక్కువ అమౌంట్ ఆఫ్ వాటర్, ఎక్కువ అమౌంట్ ఆఫ్ సాల్ట్స్ కలిగి ఉంటుంది. అలా యూరిన్ మనకి బయటికి రావాలి అంటే ఇక్కడ ఒక హార్మోన్ రావాలి. ఆ హార్మోన్ ని మనం ADH అంటాం, యాంటీ డయూరెటిక్ హార్మోన్. అంటే డైల్యూటెడ్ యూరిన్ ని బయటికి రావడానికి ప్రివెంట్ చేస్తుంది ఆ హార్మోన్. సో ఆ హార్మోన్ అక్కడ యాక్ట్ అయితేనే మన యూరిన్ అనేది కాన్సన్ట్రేటెడ్ గా ఉంటుంది. ఆ హార్మోన్ అనేది అక్కడికి రాకపోతే మన యూరిన్ అనేది డైల్యూటెడ్ గా, వాటర్ అనేది ఎక్కువ మన బాడీలోంచి లూజ్ అవుతూనే ఉంటాం. ఆ కండిషన్ నే మనం డయాబెటిస్ ఇన్సిపిడస్ అంటాం. సో యురెటర్ మనకు తెలుసు, యురెటర్ ద్వారా యూరిన్ అనేది కలెక్ట్ అయిన యూరిన్ అనేది బ్లాడర్ లోపలికి తీసుకెళ్తుంది. సో యురెటర్ లోపల కూడా మ్యూకస్ మెంబ్రేన్ ద్వారా లైన్ అయి ఉంటుంది. సో ఇది యురెటర్. మనకి రెండు యురెటర్స్ ఉంటాయి, రైట్ కిడ్నీ నుంచి ఒకటి, లెఫ్ట్ కిడ్నీ నుంచి ఒకటి. తర్వాత యూరినరీ బ్లాడర్. యూజువల్గా బ్లాడర్ వచ్చి ఎలాస్టిక్ మస్క్యులర్ ట్యూబ్ అనమాట. సో ఇట్ విచ్ ఈస్ మేడప్ ఆఫ్ స్మూత్ మజిల్ ఫైబర్స్. సో దీని ఇంటీరియర్ కూడా మ్యూకస్ మెంబ్రేన్ ద్వారా లైన్ అయి ఉంటుంది. వీటిల్లో ఫోల్డింగ్స్ ఉంటుంది, దాన్ని రూగే అంటారు. ఆ ఫోల్డింగ్స్ ద్వారానే మనకి బ్లాడర్ అనేది స్ట్రెచ్ అవ్వగలుగుతుంది. యూజువల్గా ఇలాంటి రూగేనే మనకి స్టమక్ లో కూడా ఉంటుంది, దానివల్ల మనకి స్టమక్ కూడా స్ట్రెచ్ అవ్వగలుగుతుంది. సో ఇది వచ్చి ప్యూబిక్ సింఫైసిస్ వెనక్గా ఉంటుంది. సో మనకి కిడ్నీస్, యురెటర్, బ్లాడర్. సో ఇది వచ్చి మేల్ యూరినరీ సిస్టమ్. ఎలా చెప్పగలుగుతున్నాం అంటే ఈ ప్రోస్టేట్ గ్లాండ్ వల్ల. ఈ ప్రోస్టేట్ గ్లాండ్ మేల్ యూరినరీ సిస్టమ్ లో మాత్రమే ఉంటుంది, ఫీమేల్లో ఉండదు. సో బ్లాడర్, బ్లాడర్ యూరిన్ ని రిసీవ్ చేసుకుంటుంది యురెటర్స్ ద్వారా. ఇది అరౌండ్ 250 ml ఆఫ్ యూరిన్ ని స్టోర్ చేయగలదు. సో మళ్ళీ యురెటర్ ద్వారా బయటికి పంపించేయగలదు. సో యూజువల్గా వచ్చి బ్లాడరు పార్షియల్లీ మన కంట్రోల్లో ఉంటుంది, పార్షియల్లీ బాడీ కంట్రోల్లో ఉంటుంది. మన కంట్రోల్లో ఉండేది మాత్రం ఎక్స్టర్నల్ యురెథ్రల్ స్ఫింక్టర్ మాత్రమే. ఇంటర్నల్ యురెథ్రల్ స్ఫింక్టరు ఇంకా బ్లాడర్ మజిల్స్ మన కంట్రోల్లో ఉండవు, అవి బాడీ కంట్రోల్లోనే ఉంటాయి. మనకి యూరిన్ ఫిల్ అయినప్పుడు మాత్రమే మనకి తెలుస్తుంది ఫిల్ అయింది అని చెప్పి. ఆ ఎక్స్టర్నల్ స్ఫింక్టర్ మీద ప్రెషర్ పడటం వల్ల మనకి యూరినేషన్ చేయాలి అన్న ఫీలింగ్ వస్తుంది. సో అదొక్కటే మన కంట్రోల్లో ఉంటుంది. సో ఈ వాలంటరీ మజిల్స్ ఓన్లీ కంట్రోల్ ది ఎక్స్టర్నల్ స్ఫింక్టర్. సో యురెత్ర, సో యురెత్ర కూడా మామూలుగా ఫీమేల్స్లో అయితే 1.5 inch ట్యూబ్, మేల్స్లో అయితే 8.5 inch ట్యూబ్. ఇది కూడా మ్యూకస్ మెంబ్రేన్ ద్వారా లైన్ అయి ఉంటుంది. సో ఇది యూరిన్ని బ్లాడర్ నుంచి బయటికి పంపించేస్తుంది. సో మామూలుగా యూరినేషన్కి ఉండే టర్మ్స్ ఏంటంటే మిక్చురేషన్, యూరినేషన్ అండ్ వాయిడింగ్. అన్నిటినీ కూడా మనం యూరిన్ ని బయటికి పంపించడానికి వాడే టర్మినాలజీనే మిక్చురేషన్, వాయిడింగ్ ఇంకా యూరినేషన్. సో ఇది మేల్ యురెత్ర. సో 8.5 inch లాంగ్ ఉంటుంది, పెన్నిస్ గుండా బయటకు వెళ్తుంది. ఇది ఫిమేల్ యురెత్ర, ఇది 1.5 inch లాంగ్ ఉంటుంది, ఎందుకంటే మనది జెనిటో యూరినరీ సిస్టమ్ కాదు కాబట్టి, ఓన్లీ యూరినరీ సిస్టమ్.
సో యూరిన్ యూరిన్ గా యూరిన్ వచ్చి నార్మల్ గా ఒక స్ట్రా కలర్ లిక్విడ్ గా ఉంటుంది, అంటే లైట్ ఎల్లో కలర్ లో 95% వాటరే ఉంటుంది. వీటిల్లో ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ వాటర్, ఎక్సెస్ ఎలక్ట్రోలైట్స్, టాక్సిన్స్, నైట్రోజనస్ బేస్ ప్రొడక్ట్స్ ఉంటాయి. సో 24 అవర్స్ లో ఏంటంటే మనం 1 లీటర్ నుంచి 2 లీటర్స్ ఆఫ్ యూరిన్ ని ప్రొడ్యూస్ చేస్తాం. సో యూరిన్ వచ్చి స్లైట్లీ అసిడిక్. సో మనం వర్డ్ బిల్డింగ్ లో చూస్తే సిస్టాల్జియా, అంటే సిస్ట్ అంటే బ్లాడర్. సో సిస్టాల్జియా అంటే బ్లాడర్ పెయిన్. సిస్టెక్టమీ అంటే ఎక్సిషన్ ఆర్ రిమూవల్ ఆఫ్ ద బ్లాడర్. సిస్టోగ్రామ్, రికార్డ్ ఆఫ్ ద బ్లాడర్. సిస్టిక్, పర్టైనింగ్ ఆర్ రిలేటెడ్ టు ద బ్లాడర్. సిస్టైటిస్, ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద బ్లాడర్. సిస్టోలిత్ అంటే బ్లాడర్ స్టోన్స్. సిస్టాస్టమీ అంటే న్యూ ఓపెనింగ్ ఇన్ టు ద బ్లాడర్. సిస్టాటమీ, ఇన్సిషన్ ఇన్ టు బ్లాడర్. సిస్టోపెక్సీ, సర్జికల్ ఫిక్సేషన్ ఆఫ్ ద బ్లాడర్. సిస్టోప్లాస్టీ, సర్జికల్ రిపేర్ ఆఫ్ ద బ్లాడర్. సిస్టోరేజియా, ర్యాపిడ్ బ్లీడింగ్ ఫ్రమ్ ద బ్లాడర్. సిస్టోస్కోప్, ఇన్స్ట్రుమెంట్ టు ఎగ్జామిన్ ఇన్సైడ్ ద బ్లాడర్. లిథోట్రిప్సీ, సర్జికల్ క్రషింగ్ ఆఫ్ ద స్టోన్స్. లిథోటమీ, ఇన్సిషన్ టు రిమూవ్ ద స్టోన్స్, అంటే స్టోన్స్ ని బయటకు తీయడానికి మనం కట్ చేస్తే. నెఫ్రెక్టమీ, సర్జికల్ రిమూవల్ ఆఫ్ ద కిడ్నీ. నెఫ్రోగ్రామ్, రికార్డ్ ఆఫ్ కిడ్నీ. నెఫ్రైటిస్, ఇన్ఫ్లమేషన్ ఆఫ్ కిడ్నీ. నెఫ్రోలిత్, కిడ్నీ స్టోన్స్. నెఫ్రాలజిస్ట్ అంటే కిడ్నీ స్పెషలిస్ట్. నెఫ్రోమలేషియా, కిడ్నీ సాఫ్ట్నింగ్. నెఫ్రోమెగాలి, కిడ్నీ ఎన్లార్జ్మెంట్. నెఫ్రోమా, కిడ్నీ ట్యూమర్. నెఫ్రోసిస్, అబ్నార్మల్ కండిషన్ ఆఫ్ ద కిడ్నీ. నెఫ్రోప్టోసిస్, డ్రూపింగ్ ఆఫ్ ద కిడ్నీ లేదా ఫాలింగ్ ఆఫ్ ద కిడ్నీ. నెఫ్రోస్టమీ, క్రియేటింగ్ ఎ న్యూ ఓపెనింగ్ ఇన్ టు ద కిడ్నీ. నెక్స్ట్ నెఫ్రోటమీ, ఇన్సిషన్ ఇన్ టు కిడ్నీ. నెఫ్రోపతి అంటే కిడ్నీ డిసీజ్. నెఫ్రోపెక్సీ, నెఫ్రోపెక్సీ అంటే సర్జికల్ ఫిక్సేషన్ ఆఫ్ ద కిడ్నీ. నెఫ్రోలిథియాసిస్, కండిషన్ ఆఫ్ ద కిడ్నీ స్టోన్స్. అండ్ నెఫ్రోస్క్లీరోసిస్, కిడ్నీ హార్డనింగ్. పైలోగ్రామ్, రికార్డ్ ఆఫ్ రీనల్ పెల్విస్. పైలైటిస్, ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద రీనల్ పెల్విస్. పైలోప్లాస్టీ, సర్జికల్ రిపేర్ ఆఫ్ ద రీనల్ పెల్విస్. రీనల్, పర్టైనింగ్ టు ద కిడ్నీ. యూరాలజిస్ట్ అంటే యూరిన్ స్పెషలిస్ట్. యురేమియా అంటే బ్లడ్, యూరిన్ బ్లడ్ కండిషన్, అంటే మనకి యూరిన్ లో బ్లడ్ కనిపించడం. యురెట్రల్ అంటే పర్టైనింగ్ టు యురెటర్. యురెటరెక్టాసిస్, యురెటర్ డైలేషన్. యురెటరోలిత్ అంటే యురెటర్ స్టోన్. యురెటరోస్టీనోసిస్, నారోయింగ్ ఆఫ్ ద యురెటర్. యురెటరల్ అంటే యురెత్రల్ మీన్స్ యురెత్రా. యురెత్రాల్జియా అంటే యురెత్రా పెయిన్. యురెత్రైటిస్, ఇన్ఫ్లమేషన్ ఆఫ్ యురెత్రా. యురెత్రోరేజియా, ర్యాపిడ్ బ్లీడింగ్ ఫ్రమ్ యురెత్రా. యురెత్రోస్కోప్, ఇన్స్ట్రుమెంట్ టు వ్యూ ఇన్సైడ్ యురెత్రా. యురెత్రోస్టీనోసిస్, నారోయింగ్ ఆఫ్ యురెత్రా. యూరినోమీటర్, ఇన్స్ట్రుమెంట్ టు మెజర్ యూరిన్. యూరినరీ, పర్టైనింగ్ టు యూరిన్. ఆన్యూరియా, ఎ కండిషన్ ఆఫ్ నో యూరిన్. బ్యాక్టీరియూరియా, బ్యాక్టీరియా ఇన్ ద యూరిన్. డిస్యూరియా అంటే డిఫికల్టీ లేదా పెయిన్ఫుల్ యూరినేషన్. గ్లైకోజ్యూరియా, షుగర్ ఇన్ ద యూరిన్. హెమటూరియా, బ్లడ్ ఇన్ యూరిన్. కీటోన్యూరియా, కీటోన్ బాడీస్ ఇన్ ద యూరిన్. నాక్ట్యూరియా, నైట్ టైమ్ యూరినేషన్. ఆలిగోయూరియా, స్కాంటీ యూరినేషన్. పాలియూరియా మీన్స్ ఫ్రీక్వెంట్ యూరినేషన్. ప్రోటీన్యూరియా, ప్రోటీన్ ఇన్ ద యూరిన్. పయూరియా విచ్ మీన్స్ పస్ ఇన్ ద యూరిన్. సో కమింగ్ టు ద వొకాబులరీ పార్ట్, ఆన్యూరియా. ఆన్యూరియా అంటే కంప్లీట్ ల్యాక్ ఆఫ్ యూరిన్ ప్రొడక్షన్. మనకి యూరిన్ ప్రొడక్షన్ అనేది ఉండదు, సో యూరిన్ ఎక్స్క్రీషన్ అనేది జరగదు. అజోటీమియా అంటే ఇప్పుడు ఏదైనా కిడ్నీ ప్రాబ్లం వస్తే నైట్రోజనస్ వేస్ట్ ప్రోడక్ట్స్ అంతా బ్లడ్లోనే ఉంటాయి, దాన్ని అజోటీమియా అంటారు. క్యాల్కులస్, క్యాల్కులస్ అంటే స్టోన్ ఫార్మేషన్ అన్నమాట. మనకి రీనల్ పెల్విస్లో కానీ కిడ్నీస్ లోపల కానీ యూజువల్గా స్టోన్, యురెటర్లో కూడా స్టోన్ ఫామ్ అవుతుంది, బ్లాడర్లో కూడా స్టోన్స్ ఫామ్ అవుతాయి, దాన్ని క్యాల్కులస్ అంటారు. కెథెటర్ యూజువల్గా బెడ్ రిడన్ పేషెంట్స్కి, సర్జరీకి వెళ్ళే పేషెంట్స్కి, ఓల్డ్ ఏజ్ పీపుల్కి ఏంటంటే వాళ్ళు ఫ్రీక్వెంట్గా ఏదైనా ఇష్యూ వల్ల వెళ్ళలేకపోతే లేదా పెరాలిసిస్ వచ్చినప్పుడు
అలాంటప్పుడు యూరిన్ కలెక్ట్ చేయడానికి ఒక ఫ్లెక్సిబుల్ ట్యూబ్ని యూరినరీ ఓపెనింగ్కి ఫిక్స్ చేస్తారు. ఆ ఫ్లెక్సిబుల్ ట్యూబ్నే మనం కెథెటర్ అంటాం. డయూరిసిస్, డయూరిసిస్ అంటే మనకి ఎక్కువ అమౌంట్ ఆఫ్ యూరిన్ ప్రొడ్యూస్ అవ్వడం. ఎన్యూరిసిస్, ఎన్యూరిసిస్ అంటే మనకే తెలియకుండా యూరినేషన్ చేయడం. యూజువల్గా నైట్ టైము ఇలా యూరినేషన్ జరుగుతుంది అన్నమాట. సో ఇది పిక్చర్ రీనల్ స్టోన్స్కి, అంటే కిడ్నీలో స్టోన్స్ ఎలా ఫామ్ అవుతాయి అని చెప్పి. సో ఇది ఇది స్టోన్, రీనల్ స్టోన్. సో ఫ్రీక్వెన్సీ, ఫ్రీక్వెన్సీ అంటే మనకి గ్రేటర్ యూరినేట్ చేయాలి అని ఎక్కువ అనిపించడాన్ని ఫ్రీక్వెన్సీ అంటాం. సో అంటే యూరిన్ వాల్యూమ్ పెరగడం కాదు, మనకి ప్రెషర్ పెరిగే కొద్దీ, లేట్ అయ్యే కొద్దీ యూరినేట్ చేసేయాలి అనేదాన్ని ఫ్రీక్వెన్సీ అంటారు. హెసిటెన్సీ, హెసిటెన్సీ అంటే ఇంక అంటే యూరినేషన్ ఇప్పుడు చేయకూడదు అని చెప్పి హెసిటెన్సీ, తక్కువ యూరినేషన్ వెళ్ళేటప్పుడు ఫ్లో అనేది తగ్గిపోతుంది. మిక్చురేషన్, అనదర్ టర్మ్ ఆఫ్ యూరినేషన్. నెఫ్రాలజీ, సో డయాగ్నోసిస్ అండ్ ట్రీట్మెంట్ ఆఫ్ డిసీజెస్ రిలేటెడ్ టు యూరినరీ సిస్టమ్. సో కిడ్నీస్కి సంబంధించి ఏదైనా డయాగ్నోసిస్ కానీ ట్రీట్మెంట్ కానీ ఆ స్టడీని నెఫ్రాలజీ అంటారు. నెఫ్రోకోలిక్, కోలిక్ అంటే పెయిన్ అని అర్థం. సో పెయిన్ ఇన్ పెయిన్ కాస్డ్ బై కిడ్నీ స్టోన్స్, దాన్ని రీనల్ కోలిక్ అంటారు. స్ట్రిక్చర్, మన యూరినరీ సిస్టంలోని ప్యాసేజెస్ కానీ సన్న నేరోగా అయిపోతే దాన్ని స్ట్రిక్చర్ అంటారు. యురేమియా, సో వేస్ట్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా బ్లడ్ స్ట్రీమ్లో బ్లడ్లో కానీ ఎక్కువగా ఫామ్ అయిపోతే కిడ్నీ ఫెయిల్యూర్ వల్ల దాన్ని యురేమియా అంటారు. అర్జెన్సీ, అర్జెంటుగా యూరినేట్ చేసేయాలి అనే ఫీలింగ్ని అర్జెన్సీ. యూరినరీ ఇన్కంటినెన్స్, ఇన్వాలంటరీ రిలీజ్ ఆఫ్ యూరిన్, సో దాన్ని యూరినరీ ఇన్కంటినెన్స్ అంటారు. యూరినరీ రిటెన్షన్ అంటే ఇన్ఏబిలిటీ టు ఫుల్లీ ఎంప్టీ ద బ్లాడర్, ఫుల్గా ఎంప్టీ చేయలేకపోవడం బ్లాడర్ని. యూరాలజీ, డయాగ్నోసిస్ అండ్ ట్రీట్మెంట్ ఆఫ్ డిసీజెస్ అండ్ ద కండిషన్ రిలేటెడ్ టు ద యూరినరీ సిస్టమ్. వాయిడింగ్ అంటే యూరినేషన్కి ఇంకో టర్మ్. అక్యూట్ ట్యూబులర్ నెక్రోసిస్, అక్యూట్ ట్యూబులర్ నెక్రోసిస్ అంటే డ్యామేజ్ టు ద రీనల్ ట్యూబ్యూల్స్ డ్యూ టు టాక్సిన్స్ ఇన్ ద యూరిన్. సో రిజల్ట్స్ ఇన్ ఆలిగో యూరియా, ఏదైనా వేస్ట్ ప్రోడక్ట్స్ కానీ టాక్సిన్స్ కానీ యూరిన్లో ఉంటే మనకి కొంచెం కొంచెంగా యూరిన్ వస్తూ ఉంటుంది. డయాబెటిక్ నెఫ్రోపతి, డయాబెటిస్ ద్వారా కిడ్నీస్ ఫెయిల్ అవడం, కిడ్నీస్కి డిసీజ్ రావడం. అది ఎలాంటి డిసీజ్ అంటే గ్లోమెరులస్ డ్యామేజ్ అయిపోవడం. సో ఇది దేనివల్ల అంటే డయాబెటిస్లో ఉండే హై బ్లడ్ షుగర్ వల్ల. గ్లోమెరులో నెఫ్రైటిస్ అంటే ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద కిడ్నీ. సో కిడ్నీస్ కానీ ఇన్ఫ్లమేషన్ అయితే మనకి యూరిన్లో ప్రోటీన్స్, బ్లడ్ సెల్స్ ఎక్కువ బయటకు వచ్చేస్తాయి. హైడ్రోనెఫ్రోసిస్, సో డిస్టింక్షన్ ఆఫ్ రీనల్ పెల్విస్ డ్యూ టు అక్యూములేషన్ ఆఫ్ యూరిన్ ఇన్ ద కిడ్నీ. నెఫ్రోలిథియాసిస్, ప్రెసెన్స్ ఆఫ్ క్యాలిక్యులై ఇన్ ద కిడ్నీ. మనకి కిడ్నీస్లో స్టోన్స్ ఫామ్ అవడాన్ని నెఫ్రోలిథియాసిస్ అంటాం. అండ్ నెఫ్రోటిక్ సిండ్రోమ్, సో గ్లోమెరులస్కి ఏదన్నా డ్యామేజ్ అయ్యి ప్రోటీన్ కానీ యూరిన్లోకి వచ్చేస్తే దాన్ని నెఫ్రోటిక్ సిండ్రోమ్ అంటారు. నెఫ్రోప్టోసిస్, డౌన్వర్డ్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద కిడ్నీ, దాన్ని ఫ్లోటింగ్ కిడ్నీ అని కూడా అంటారు. కిడ్నీ కింద పడిపోవడం, ఆ ప్లేస్లో రిట్రోపెరిటోనియల్లో నుంచి ఎగ్జాక్ట్ లొకేషన్లో కాకుండా కింద పడిపోవడాన్ని నెఫ్రోప్టోసిస్ అంటారు. పాలిసిస్టిక్ కిడ్నీ అంటే కిడ్నీ మీద నీటి బుడగల్లాగా ఫార్మేషన్ జరిగితే దాన్ని పాలిసిస్టిక్ కిడ్నీ అంటారు. పైలోనెఫ్రైటిస్ అంటే ఇన్ఫ్లమేషన్ ఆఫ్ రీనల్ పెల్విస్ అండ్ కిడ్నీ, సో విచ్ ఇస్ వెరీ కామన్ టైప్ ఆఫ్ కిడ్నీ డిసీజ్. నెక్స్ట్ రీనల్ సెల్ కార్సినోమా, క్యాన్సరస్, రీనల్ ట్యూబులర్ సిస్టమ్కి క్యాన్సర్ రావడం. రీనల్ ఫెయిల్యూర్ అంటే ఇనేబిలిటీ ఆఫ్ కిడ్నీ టు ఫిల్టర్ ద వేస్ట్ ప్రోడక్ట్స్, సో దీనివల్ల ఏమవుద్దంటే యురేమియా డెవలప్ అవుతుంది. విల్మ్స్ ట్యూమర్ అంటే మాలిగ్నెంట్ కిడ్నీ ట్యూమర్, అంటే కిడ్నీ క్యాన్సర్ రావడం అన్నమాట. సో ఇది యూజువల్గా పిల్లల్లో చూడొచ్చు మనం. బ్లాడర్ క్యాన్సర్, సో క్యాన్సరస్ ట్యూమర్ అరైజింగ్ ఫ్రమ్ సెల్స్ లైనింగ్ ద బ్లాడర్. సో వీటికి సిమ్టమ్స్ ఏంటంటే హెమటూరియా, యూరిన్లో బ్లడ్ వస్తుంది. సో బ్లాడర్ నెక్ అబ్స్ట్రక్షన్, సో ఇది వచ్చి బ్లాడర్ అవుట్లెట్లో బ్లాకేజ్ ఉంటుంది. ఇది ఏంటంటే యూజువల్గా మెన్లో చూడొచ్చు, ప్రోస్టేట్ గ్లాండ్ ఎన్లార్జ్ అవడం వల్ల వస్తుంది ఈ కండిషన్. సిస్టోసీల్, సిస్టోసీల్ అంటే యూరినరీ బ్లాడర్ వెజైనాలో మీదగా ప్రొట్యూడ్ అయితే దాన్ని సిస్టోసీల్ అంటారు.
ఇంటర్స్టీషియల్ సిస్టైటిస్ అంటే ఇన్ఫ్లమేషన్ లేదా ఇరిటేషన్ ఆఫ్ బ్లాడర్. న్యూరోజెనిక్ బ్లాడర్ అంటే మనకి కంట్రోల్ పోవడం బ్లాడర్ మీద, మనకి తెలియకుండానే యూరినేషన్ వచ్చేస్తుంది. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, ఏదన్నా బ్యాక్టీరియా కానీ, ప్రోటోజోవా కానీ, వైరస్ కానీ ఈ యూరినరీ ట్రాక్ట్ వల్ల లోపలికి ఇన్ఫెక్షన్ వస్తే అది కిడ్నీస్కి, యూరేటర్కి అన్నిటికీ పాస్ అవుతుంది. సో యూజువల్గా మంట, పెయిన్, ఆలిగో యూరియా ఇవన్నీ చూడొచ్చు. తర్వాత కమింగ్ టు ద క్లినికల్ ల్యాబొరేటరీ టెస్ట్, బ్లడ్ యూరియా నైట్రోజన్ అంటే ఇది బ్లడ్ టెస్ట్ అన్నమాట. మన బ్లడ్లో నైట్రోజనస్ బేస్డ్ ప్రోడక్ట్స్ ఎంత లెవెల్లో ఉన్నాయి అని, అవి ఎక్కువగా ఉంటే మన కిడ్నీ డ్యామేజ్ అయింది అని అర్థం. క్లీన్ క్యాచ్ స్పెసిమెన్, క్లీన్ క్యాచ్ స్పెసిమెన్ అంటే మనం యూరినరీ మియాటస్ని క్లీన్ చేసి అప్పుడు యూరిన్ని కానీ కలెక్ట్ చేస్తే దాన్ని క్లీన్ క్యాచ్ స్పెసిమెన్ అంటాం. అంటే యూజువల్గా శానిటైజరో లేకపోతే ఏదైనా డెటాల్ వేసో యూరినరీ మియాటస్ని క్లీన్ చేసి అప్పుడు కలెక్ట్ చేయమంటారు. తర్వాత క్రియాటినిన్ క్లియరెన్స్, సో ఇది కూడా కిడ్నీ ఫంక్షన్ టెస్టే. బ్లడ్లో ఎంత క్రియాటినిన్ ఉంది దాన్ని బట్టి, సో అది వచ్చి యూరిన్లో ఉండే క్రియాటిన్తో కంపేర్ చేసి మనకి బాగా క్రియాటిన్ అనేది ఫిల్టర్ అవుతుందా లేదా అని చెప్పి చూస్తారు. యూరినలైసిస్, ఏదైనా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వస్తే ఫిజికల్, కెమికల్ అండ్ మైక్రోస్కోపిక్ ఎగ్జామినేషన్ ఆఫ్ యూరిన్, అదే బ్లడ్ని తీసుకొని ఎలా టెస్ట్ చేస్తారో అలానే యూరిన్ని తీసుకొని దాంట్లో యూరిన్లో ఏమేమి ఉన్నాయి, ఎంత అమౌంట్ ఉంది, ఏదైనా అబ్నార్మల్గా కనిపిస్తుందా లేదా ఇవన్నీ చూడడాన్ని యూరినలైసిస్ అంటాం. యూరిన్ కల్చర్ అండ్ సెన్సిటివిటీ, ఏదైనా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వస్తే యూరిన్ని తీసుకొని కల్చర్ చేస్తారు, దాంట్లో ఏ టైప్ ఆఫ్ బ్యాక్టీరియా ఉందో కనిపెట్టడానికి, దాన్ని బట్టి యాంటీబయాటిక్స్ ఇస్తారు. సిస్టోగ్రఫీ, సిస్టోగ్రఫీ అంటే బ్లాడర్ని ఎక్స్రే తీయడం. బ్లాడర్ని నార్మల్గా ఎక్స్రే తీస్తే రాదు కాబట్టి ఒక డై ఇంజెక్ట్ చేసి ఎక్స్రే తీస్తారు. ఎక్స్క్రీటరీ యూరోగ్రఫీ, సో బ్లడ్ స్ట్రీమ్లో ద్వారా డై ఇంజెక్ట్ చేసి ఎక్స్రే తీస్తారు, దాన్ని ఎక్స్క్రీటరీ యూరోగ్రఫీ అంటారు. అండ్ ఇంట్రావీనస్ పైలోగ్రామ్ అంటే డై ఇంజెక్ట్ చేసి రీనల్ పెల్విస్ని ఎక్స్రే తీస్తారు. సో అయితే కేయూబి, కిడ్నీస్, యురేటర్ అండ్ బ్లాడర్ అంటే ఎక్స్రే వచ్చి అన్నిటికీ కిడ్నీస్కి, యురేటర్కి, బ్లాడర్కి తీస్తారు. దీనికి ఎటువంటి డై యూజ్ చేయరు, ఇది నార్మల్ ఎక్స్రే అంతే. రెట్రోగ్రేడ్ పైలోగ్రామ్ అంటే డై ఇన్సర్ట్ చేసి యురేత్రా ద్వారా బ్లాడర్, యురేటర్ అండ్ రీనల్ పెల్విస్ని ఎక్స్రే తీస్తారు. వాయిడింగ్ సిస్టోగ్రఫీ, సో మనం యూజువల్గా ఏంటంటే పేషెంట్ యూరినేట్ చేసేటప్పుడు ఎక్స్రే తీస్తారు ఇది, సో బ్లాడర్లో డై ప్లేస్ చేస్తారు దీనికోసం. సిస్టోగ్రఫీ, సిస్టోస్కోపీ అంటే సిస్టోస్కోప్ అనే ఇన్స్ట్రుమెంట్ ద్వారా లోపలికి పెట్టి బ్లాడర్ ఎలా ఉందో ఎగ్జామిన్ చేస్తారు. సో కెథటరైజేషన్, మనకు తెలుసు యూరిన్ని కలెక్ట్ చేయడానికి కెథటర్ పెట్టడాన్ని కెథటరైజేషన్ అంటాం. ఎక్స్ట్రా కార్పోరియల్ షాక్ వేవ్ లితోట్రిప్సీ, అల్ట్రాసౌండ్ వేవ్స్ ఉపయోగించి రీనల్ స్టోన్స్ని బ్రేక్ చేయడం. హీమోడయాలసిస్, మన కిడ్నీ ఫెయిల్ అయినప్పుడు ఆ డోనార్ కిడ్నీ దొరికే వరకు కూడా డయాలసిస్ మిషన్ కిడ్నీ చేసే పని అర్చేస్తుంది, దాన్ని హీమోడయాలసిస్ అంటారు. పెరిటోనియల్ డయాలసిస్ అంటే మనం ఒక కెమికల్ని పెరిటోనియల్ క్యావిటీలో పెట్టి దాని ద్వారా వేస్ట్ ప్రోడక్ట్స్ని కొంతవరకు రిమూవ్ చేస్తాం, దాన్ని పెరిటోనియల్ డయాలసిస్ అంటారు. సో ఇది పెరిటోనియల్ డయాలసిస్ అన్నమాట. సో ఇది పెరిటోనియల్ క్యావిటీ. సో ఇలా ఫ్లూయిడ్ని ఇలా తీసుకెళ్ళి, సో తర్వాత వేస్ట్ ఫ్లూయిడ్ని అదంతా ఇక్కడ కలెక్ట్ చేసేలా చేస్తారు. లితోట్రిప్సీ అంటే సర్జికల్ క్రషింగ్ ఆఫ్ స్టోన్స్ ఇన్ బ్లాడర్ ఆర్ యురేత్రా. తర్వాత మియాటమీ, ఇన్సిషన్ లేదా కట్ ఇన్ టు ద మియాటస్. నెఫ్రోలిథాటమీ అంటే కిడ్నీస్లో స్టోన్స్ని రిమూవ్ చేయడానికి ఇన్సిషన్ లేదా కట్ చేయడం. రీనల్ ట్రాన్స్ప్లాంట్, ఏదన్నా కిడ్నీ ఫెయిల్యూర్ జరిగినప్పుడు డోనార్ కిడ్నీ దొరికాక కిడ్నీస్ని ట్రాన్స్ఫర్ చేయడాన్ని రీనల్ ట్రాన్స్ప్లాంట్ అంటారు. ఇక్కడ ట్రాన్స్ప్లాంట్ చేసిన కిడ్నీని ఇక్కడ ప్లేస్ చేస్తారు. సో ఫార్మకాలజీ వచ్చి యాంటీబయాటిక్స్. సో మనకి ఏదైనా ఇన్ఫెక్షన్ యూటీఐ వచ్చినప్పుడు మనం ఫస్ట్